తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను విజయవంతంగా నిర్వహించింది టీటీడీ మూడున్నర లక్షల మంది భక్తులకు స్వామివారి గరుడ వాహన సేవ దర్శన భాగ్యాన్ని కల్పించడంలో టీటీడీ సక్సెస్ అయింది గ్యాలరీస్ లో ఉన్న భక్తులే కాకుండా అదనంగా తిరుమలకి చేరుకున్న భక్తులకు కూడా క్యూ లైన్ల ద్వారా గరుడ వాహన సేవను దర్శించుకునే అవకాశం కల్పించింది టీటీడీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఈ నెల నాలుగున ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు పన్నెండవ తేదీన ధ్వజావరోహణతో ముగుస్తాయి బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున రాష్ట ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు సోమవారం రాత్రి నుంచి స్వామివారి వాహన ఊరేగింపులు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలలోనే ప్రధాన ఘట్టమైన గరుడ వాహన సేవను తొలగించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు ఎప్పటిలాగే మాడవీధుల్లో ఉన్న గ్యాలరీలు ఉదయం నుంచి నిండిపోవడంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకే భక్తులను గ్యాలరీలోకి అనుమతించడం నిలిపివేసింది టీటీడీ తరువాత వచ్చిన భక్తులను శిలాతోరణం నుంచి క్యూ లైన్లలో ప్రవేశించాలని విజ్ఞప్తి చేసింది మాడవీధులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సుపథం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ రెండు మేధారమిట్ట అన్నప్రసాద సముదాయాల వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ల ద్వారా దర్శనానికి అనుమతించారు గరుడ వాహన సేవ సాయంత్రం ఆరున్నరకు ప్రారంభిస్తే రాత్రి పన్నెండు గంటల వరకు ఊరేగింపు సాగింది వాహన సేవ ప్రారంభంలో మాడవీధులంతా గోవింద స్మరణలతో మారుమోగాయి వాహన మండపం నుంచి బయలుదేరిన శ్రీవారు గరుడ వాహనంపై ఆలయం ముందు నుంచి హాథిరామ్జీ మఠం వరకు చేరుకున్నారు అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్ ద్వారా భక్తులను వాహన సేవను దర్శించేందుకు అనుమతించారు ఈ మాడా స్ట్రీట్లో మాడా వీధుల్లో నిరంతరం అన్న అన్న ప్రసాదాలు కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ వీటన్నిటిని కూడా నిరంతరంగా వచ్చాయి దీని నిరంతరంగా రావాలంటే అటు పోలీస్ వ్యవస్థ ఇటు టీటీడీ వాళ్ళు ఇటు వివిధ విభాగాలు కలిసి పనిచేస్తేనే అలా కుదురుతుంది ఎక్కడా కూడా మాకు ఇది షార్టేజ్ మేము రెండు సార్లు మొత్తం కూడా రెండు లక్షల పైన ఉండే గ్యాలరీలు మొత్తం తిరిగి అడిగితే ఎక్కడా కూడా ఒక మరోవైపు వాహన మండపానికి వాహనం చేరుకునే సమయంలో ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలను మరోసారి రీఫిల్లింగ్ చేశారు ఇలా మొత్తంగా ఐదున్నర గంటల పాటు సాగిన స్వామివారి వాహన ఊరేగింపులో మూడున్నర లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనా వేస్తున్నారు భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది టీడీపీ ఐదు వేల మంది సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మా డీజీ గారు ప్రభుత్వం అందరి సహకరించారు కావాల్సినంత బందోబస్తు ఇవ్వడం జరిగింది తద్వారా అన్ని రకాలుగా ఒక నాన్ డాక్టర్ పరంగా కానీ ట్రాఫిక్ పరంగా కానీ సెక్యూరిటీ హాస్పిటల్లో కానీ చాలా పటిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేసి ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది టిటిడి ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఉదయం నుంచి గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా అన్న ప్రసాద సౌకర్యాన్ని కల్పించడంతో పాటు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు గ్యాలరీలలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు మరోవైపు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేదనుకుంటున్న సమయంలో క్యూ లైన్ ద్వారా దర్శించుకునే అవకాశాన్ని కల్పించడంతో తనివి తీరా స్వామివారి వారిని దర్శించుకుని అదృష్టం లభించిందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు